నమస్తే, ఎస్వైసీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అగ్రి గోల్డ్ బాధితులకు ఊరట, పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నమోదు కార్యక్రమం. టీడీపీని విమర్శించే స్థాయి రోజాకు లేదు. నన్నపనేని రాజకుమారి, తెనాలిలో సందడి చేసిన యాంకర్ రేష్మి, 10 లక్షలు గెలుచుకున్న గుంటూరు వాసి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్టు, ఇందులో భాగంగా అర్బన్ జిల్లా పరిధిలో 8777 మంది అగ్రిగోల్డ్ బాధితులకు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వారి బాండ్లు, ధృవీకరణ పత్రాలు నమోదు చేసుకుని ఏర్పాటు చేసినట్లు అర్బన్ డీఎస్పీ సరిత విలేకరుల సమావేశంలో తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ వారు రేపటి నుంచి ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి ధృవపత్రములు అంటే బాండ్ పత్రాలన్నీ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో గుంటూరు పరేడ్ గ్రౌండ్స్, నగరం పాలెంలో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్లో 8777 మంది అగ్రిగోల్డ్ బాధితులకు వారి బాండ్ పేపర్స్ అన్నీ నమోదు చేసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి 1 నెల పాటు ప్రతిరోజు 3 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3 కౌంటర్లో ఏ కౌంటర్లో ఎవరు నమోదు చేసుకోవాలి అని పూర్తిగా లిస్టౌట్ చేయడం జరిగింది. ఈ లిస్టు సంబంధిత పోలీస్ స్టేషన్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రేపు 12వ తేదీ ఎవరికి ఏ కౌంటర్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాము అనేది అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ పేర్లను, అడ్రస్లను, ఫోన్ నెంబర్లను పంపించడం జరిగింది. ఇది కాక వారికి వారి సెల్ ఫోన్స్కి వాయిస్ మెసేజ్, అట్లానే తెలుగులో ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తున్నాం. కాబట్టి మీడియా వారికి పోలీస్ శాఖ నుంచి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వారి పేర్లు అనుసరించి ఆ డేట్న వారు ఒరిజినల్ బాండ్ కాపీ, ఆధార్ కార్డు కాపీ, రసీదు కాపీ, అట్లానే ఒరిజినల్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ, ఈ 4 పత్రాలను ఎవరైతే ఒరిజినల్ అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు ఉన్నారో వారు నగరంపాలెం పోలీస్ పరేడ్ గ్రౌండ్కి 10 గంటల నుంచి 5 గంటల వరకు వారు వచ్చి వారికి ఏ కౌంటర్ అయితే కేటాయించబడిందో ఆ కౌంటర్లో ఈ 4 పత్రాలను సమర్పించి వాళ్ళ సిగ్నేచర్స్ అవి ఇచ్చి ఈ నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ఏమన్నా సమస్యలు కానీ, ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే మీ సంబంధిత పోలీస్ స్టేషన్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారందరూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు నగరంపాలెం పోలీస్ స్టేషన్, లేదా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారందరూ నల్లపాడు పోలీస్ స్టేషన్, అట్లా మీకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పేరు వారి లిస్టులో ఆ రోజు ఉంటే ఎక్కడికి రావాలి, ఏ కౌంటర్లో మీ పేరు ఉంది అనేది బాధితదారులు అంటే మన బాండ్ హోల్డర్స్, అగ్రిగోల్డ్ బాధితులు తెలుసుకునేటటువంటి సదుపాయం కలుగజేశాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అమరజీవి కామ్రేడ్ మల్లయ్యలింగం 45వ వర్ధంతి సభ గుంటూరు కాకానీ రోడ్లో జరిగింది. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతూ కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలకు కృషి చేసిన మల్లయ్యలింగం గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని జిల్లా కార్యదర్శి జంగాల అజీవ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ నాయకులు మల్లయ్యలింగం గారి ఆశయాలను కొనియాడారు. అమరజీవి కామ్రేడ్ మల్లయ్యలింగం 45వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆ కామ్రేడ్ మరణించిన రోజున నివాళులర్పిస్తూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని, వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. కామ్రేడ్ మల్లయ్యలింగం వర్ధంతి సందర్భంగా మతోన్మాద, కార్పొరేటీకరణ, అవినీతి రహిత సమాజం కోసం పాటుపట్టడంతో పాటు కార్మికుల, కర్షకుల, పేద అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం మల్లయ్యలింగం గారి యొక్క వర్ధంతి సందర్భంగా దీక్ష పొందుతూ పోరాటాలకి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మల్లయ్యలింగం గారి 45వ వర్ధంతిని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ నగరంలో పుటా కార్మికులు, కోవా కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఇన్ని రంగానికి సంబంధించి
అట్లాగే అనేక రంగాలకు సంబంధించి కూడా కార్మికులందరినీ కూడా ఏకం చేసి సంఘాలుగా నిర్మించి మరి పోరాటాలు నిర్వహించిన మల్లలింగారు చనిపోయి 40 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆయన వర్ధంతుల్ని గతం తప్పకుండా నిర్వహించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే లింగం గారు మరి చూపిన బాటలో ఈరోజున్న పరిస్థితులన్నీ కూడా మరి అనుభవించుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ 45వ వర్ధంతి సందర్భంగా ఘనంగా మల్లలింగ గారికి నివాళులు అర్పించడం అంటే రాబోయే కాలంలో కార్మిక కర్షక ఈ ఉద్యమాల్ని ఉధృతుని చేయడంతో పాటు ఈ నగరాభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి అనేక పోరాటాలకు నాయకత్వం వచ్చిన మల్లలింగ గారి స్ఫూర్తితో ముందుకెళ్తామని ఈ జరగబోయే పోరాటంలో నగర ప్రజలంతా కూడా సహకరించాలని సహకారం కోరుతూ ఇచ్చిన మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాం. భారత రత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14-15 తేదీల్లో కలాం జయంతి ఉత్సవాలను గుంటూరు రైల్పేట కన్నా స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు కన్నా స్కూల్ యాజమాన్యం విలేకరుల సమావేశంలో తెలిపారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి తీర్థశ్రేష్ఠులు అబ్దుల్ కలాం గారి యొక్క జన్మదినాన్ని 15వ తారీఖు జరుపుతున్నాం. ఈ జన్మదినోత్సవాలు 2 రోజుల పాటు కన్నా స్కూల్ రైల్పేటలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ కూడా, ఫోటో ఎగ్జిబిషను, తర్వాత అనేక రకాలైన బుక్స్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. దాంతోపాటు అనేక స్కిట్స్తో కూడా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. అబ్దుల్ కలాం గారి యొక్క సేవలు అద్భుతమైనవి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖులను అందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కని మేళవింపుతో అనేక రకాలైన ప్రోగ్రామ్స్ పెట్టి జయంతోత్సవాలు జరుపుతున్నాము. 15 వారి బర్త్డే సందర్భంగా 14-15 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. సందర్భంగా పిల్లలకు అనేక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. క్విజ్ కాంపిటీషన్ అని, డ్రాయింగ్ కాంపిటీషన్ అని, ఈ కాంపిటీషన్స్లో గెలుపొందిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతులు ప్రముఖుల చేతి మీదుగా అందజేస్తుంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారికి అన్ని విధాలా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీసం బాధిత కుటుంబాలను ఒక్కసారైనా వచ్చి పరామర్శించని ప్రతిపక్ష నాయకురాలు రోజా తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా సమాచారం ఖచ్చితంగా రాష్ట్ర లెవెల్లో వెళ్లాల్సిన అవసరం ఉందండి. ఉదాహరణకి నేను అడుగుతున్నా నాయకురాలు, ఇవాళ తాడిపత్రిలో జరిగిన సంఘటన, రాయలసీమ బిడ్డని చెప్పుకునే వాళ్ళు, రాయలసీమలో పోటీ చేసి గెలిచినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాయకురాలు మరి వెళ్ళి పరామర్శించలేదండి. ఏం జరిగింది? కనిగిరిలో పిల్లలకు జరిగింది. కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? కనీసం స్పందించారా? ఛానళ్ళు కూడా కూర్చునే పత్రికల్లో వచ్చింది, ఏమన్నా మాట్లాడారా? లేదు. కనీసం రాలేదు కూడా, మహిళా అధ్యక్షురాలు ఏంటి రాలేదు అసలు అక్కడికి, కనీసం సానుభూతి చెప్పలేదు. గుంటూరు బ్రాడీపేటలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ టీఎంసీ దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు అందించిన లక్కీ డ్రాలో గుంటూరుకు చెందిన ఎస్కే బాజీ 10 లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు షోరూమ్ మేనేజర్ సత్యనారాయణ ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలియజేశారు. వాళ్ళు అప్పుడు ఈ కంటిన్యూస్గా ఈ డ్రాస్ పెడతా ఉంటామండి. దసరాకు సంబంధించి ఒక డ్రా పెడతాము. సో ఈ దసరాకు సంబంధించి 10 లక్షలు లక్కీ డ్రా పెట్టాము. దివాళీకి సంబంధించి 25 కేజీ సిల్వర్ పెట్టాము అనమాట. ఈ బంప డ్రా వీటన్నింటిని కలిపి 25 కేజీ బంగారం కూడా పెట్టడం జరిగింది దీంట్లోనూ. సో దీంట్లో ఏంటంటే మినిమం మా దగ్గర 1000 రూపాయలు పర్చేసిన కస్టమర్ ఈ 3 డ్రాల్లోనూ కూడా ఎలిజిబిలిటీ అయ్యేటట్టు మేము అది ఉంటుంది అనమాట అండి. సో అట్లానే కస్టమర్ మా దగ్గర ఇది 17,000 పెట్టి ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్ తీసుకున్నారు మా దగ్గర. సో ఈయనకి దసరా డ్రాలో రావడం ఇది 10 లక్షలు క్యాష్ వచ్చింది, చాలా మాకు కూడా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇలాగే మా గుంటూరు కస్టమర్లందరూ కూడా ఇలా కొంచెం ఇంకా పనిచేసి ఇంకా కొంచెం బూస్ట్ అవుతుంది అనిపిస్తుంది మాకు. దీంట్లో ఇలాగే అదే కస్టమర్ ఇంకా ఆయన ఈ దివాళీ డ్రాలను కూడా ఆయన యాడ్ అవుతారండి. దివాళీ డ్రా వచ్చినప్పటికి 25 కేజీలు వెండి ఏది అవుతుంది అందులో కూడా వస్తారు. అట్ ద సేమ్ టైం ఆయన కేజీ బంగారం బంప డ్రా ఉంది అందులో కూడా వస్తారు అన్నమాట. అట్లా ఎలిజిబుల్.
ఎలిజిబిలిటీ. సో ఇది ఇలాగే దసరా దివాళీ అందరూ కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట అండి. మహిళల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ కనీసం నెలకు 10,000 రూపాయలు సంపాదించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత రేపల్లె మండలం నల్లూరుపాలెంలో స్థానిక ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్తో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెనాలలో యాంకర్ రేష్మి రామకృష్ణ బారన్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేష్మి మాట్లాడుతూ తను నటించిన కొత్త సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని దాన్ని ఆదరించమని కోరారు. రేష్మి రాకతో ప్రారంభోత్సవ కార్యక్రమం సందడి వాతావరణం నెలకొంది. బులెటిన్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.